ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రియాంక గాంధీ పర్యటన. మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ దృష్టి సాధించడం జరిగింది. గత రెండు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి భారీ ఓటమి సరి చూసింది. మరి 2014 ఎన్నికల్లో కేవలం 44 లోక్సభ స్థానాలు గెలిచింది. సో 2019లో ఆ సంఖ్య 52కు పెరగడం జరిగింది, చాలా తక్కువ. 136 సంవత్సరాల చరిత్ర కల కాంగ్రెస్ పార్టీ తన మనుగడ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది, తన ప్రాధాన్యతని కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరి 2004 నుంచి 2014 వరకు మరి యూపీఏ ఏదైతే కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలు ఉన్నాయో మరి యూపీఏ 1 యూపీఏ 2 అట్లా రెండు ప్రభుత్వాలు ఏర్పడినాయి 2004 2009లో. ఈ రెండు సందర్భాల్లో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పార్ట్నర్షిప్ అయితే ఉందో లోక్సభ సభ్యుల సంఖ్య అవి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడ్డాయి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 లోక్సభ స్థానాలు ఉంటే సో మొదటిసారి 2004లో 36 స్థానాలు, సో 2009లో 33 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఈ రెండు సందర్భంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు చాలా దోహదపడటం జరిగింది. తర్వాత విభజన జరగటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడటం, తర్వాత మరి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి గత ఎన్నో సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించేంత వరకు కాంగ్రెస్కి డోకాలు తిరగలేదు. కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు బలమైన శక్తిగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగల. సో తర్వాత మరి 1982లో పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీఆర్, సో 83లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. సో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రతిపక్షం ఒకటి ఏర్పడింది. ఇట్లా జరిగే క్రమంలో మరి చివరిగా రాజశేఖర్ గారి నాయకత్వంలో 2004లో ఒకసారి, 2009లో ఒకసారి, అంటే రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడినాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకునే పరిస్థితి లేదు. సో తెలంగాణలో అయినా కొంచెం మనుగడ ఉంది, కానీ సో సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మరి దారుణ ఓటమి చవి చూసింది. రెండు సాధారణ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పొందలేదు. 2014లో 2019లో ఒక్క సీటు కూడా పొందలేదు. సో కొంతమంది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలోకి, కొంతమంది వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వైసీపీలో చేరిపోవడం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దృష్టి పెట్టడం జరిగింది రాహుల్ గాంధీ. మరి ఈ మధ్య మనం చూస్తే మరి పంజాబ్, మరి తెలంగాణ, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల్లో యువ నాయకత్వాన్ని పిసిసి అధ్యక్షులుగా నియమించడం జరిగింది రాహుల్ గాంధీ గారు. మరి మరో మూడు రాష్ట్రాలు కూడా నియమించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలో ఏపీ మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి చేస్తూ మరి ప్రియాంక గాంధీ గారి చేత మరి పాదయాత్ర చేయించాలని చెప్పేసి కూడా ఈ మధ్య ఏదో ఒక ఛానల్ వాళ్ళు డిబేట్ పెట్టి దాంట్లో మాట్లాడడం జరిగింది. మరి విజయవాడ నుంచి కృష్ణా ఏలూరు మధ్యలో ఏదో ఒక రెండు జిల్లాల మధ్యలో ఆమె చేత పాదయాత్ర చేయించాలని, అప్పుడప్పుడు పర్యటనలు జరిపి ఆమె చేత రాహుల్ గాంధీ పర్యటనలు జరిపి మరి పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి దృష్టి పెట్టినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో మంచి నేత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో తెలంగాణలో రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత కొంచెం పార్టీలో ఉత్సాహం వచ్చింది, కేడర్లో ఆశలు స్వీకరించాయి. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన క్రమంలో కొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి మాజీ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు, మరి చిరంజీవి గారు, మరి తులసిరెడ్డి, ఇట్లా కొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. సో వీరిలో ఎవరికో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి మరి పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు.
సో దీంట్లో చిరంజీవి గారు కూడా నాకు తెలిసినంత వరకు మళ్ళా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాలంత పరిస్థితి లేదు. సో ఆయన మరి వాళ్ళ తమ్ముడు జనసేన పార్టీ పెట్టినారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మరి చిరంజీవి గారు కూడా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా వ్యవహరిస్తున్నారు. సో ఒకనొక దశలో చిరంజీవి గారికి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్ ఇస్తారనేటువంటి స్థాయి కూడా ఆ డిస్కషన్ జరిగింది. అది ఎంతవరకు అనే విషయం పక్కన పెడతాం. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి పదవి అనేది మాజీ ముఖ్యమంత్రికి ఇస్తారని చెప్పేసి ఒక వాదన వస్తుంది. దాంట్లో ఎక్కువగా విశ్వసించే పేరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవిరమణ చేసిన తర్వాత బీజేపీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది, రకరకాల పార్టీ నుంచి వచ్చాయి. సో ఉదాహరణ దశలో వైసీపీలో చేరతారని చెప్పేసి కూడా డిస్కషన్ వచ్చింది. సో మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి జాతీయ పార్టీకి వెళ్తారు, ఎందుకంటే జాతీయ పార్టీ ఉండటం వల్ల వాళ్ళ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపించే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా నా ఒపీనియన్ అయితే అది పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సొంతంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగే పరిస్థితి లేదు. ఎవరు కూడా గతంలోకైనా జై సమకేంద్ర పార్టీ పెట్టి మరి ఎవరు గెలవలేక ఆ పార్టీని మౌన పడేసిన పరిస్థితి ఉంది. తర్వాత కేవీ రామచంద్రరావు గారి పేరు కూడా ఎక్కువగా వినపడతా ఉంది. మరి ఆయన కొంతమంది డిబేట్లు ఏం చెప్పారంటే మరి వైఎస్కి ఎనకుడు నడిపించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను విమర్శించడం కాదు కానీ నా ఒపీనియన్ చెప్తున్నా. వైఎస్ గారిని కేవీపీ రామచంద్రరావు ఎనకుడి నడిపించలేదు. వైఎస్ పనులన్నీ కూడా ఆయన ఎనకుంటి ఆ పనులు సక్కబెట్టేవాళ్ళు ఆయన అంతే. వైఎస్ రాజశేఖర్ గారి ఇమేజ్ మరి ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఒకనొక సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్ అనే స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన ఫ్రెండ్గా స్నేహితుడిగా ఆయన పనులు తెర వెనుక సగబెట్టాడు తప్ప సో వైఎస్ రాజశేఖర్ని ఆయన వెనకుడి నడిపించాడని చెప్పేసి కూడా అది కరెక్ట్ కాదు. సో ఆయన కూడా పెద్ద ఉపయోగపడ్డని చెప్పేసి నా ఒపీనియన్. తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు కూడా వినపడతా ఉంది. సో ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావి, మరి వాళ్ళకి ఈ ఒక రాజకీయ పార్టీని బలోపేతం చేయాలంటే మాస్ ఫాలోయింగ్ ఉండాలి. సో మాస్ ఫాలోయింగ్ తెలంగాణలో రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉంది, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ ఉండింది, చంద్రబాబు కొంత ఉంది, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉంది. కాబట్టి మాస్ ఫాలోయింగ్ కూడా కొంతవరకే. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మాస్ ఫాలోయింగ్ ఉంది కదా, మరి గెలవలేకపోయారు కదా. సో ఇలాంటివన్నీ కూడా మనం చూడాలి. సో ఇంకోటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు బలమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, ఒకరు జగన్మోహన్ రెడ్డి, రెండు చంద్రబాబు నాయుడు. బలమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఒకటి వైఎస్ఆర్సీపీ, రెండు టీడీపీ. టీడీపీ మన ఎన్నికల్లో దారుణంగా ఓటమి చెందినప్పటికి కూడా ఆ కేటర్ అనేది ఒకటి ఉంది, వాళ్ళ ఓట్ల శాతం అనేది ఒకటి ఉంది. వైసీపీకి మరి 49 సీట్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి. మరి టీడీపీకి 39 శాతం వచ్చాయి, అంటే వాటి మధ్య తేడా వేరియేషన్ 10% ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తాత్కాలికంగా ఓడిపోయినప్పటికీ మరి నాయకత్వ సమస్య ఉంది, కొడుకు మీద కేడర్లో సరైనటువంటి నమ్మకం లేదు. అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యూహం అనేది కూడా ఉన్నాయి, వాళ్ళకి ఓట్ల శాతం అనేది ఉంటుంది. కాబట్టి ఆ పార్టీకి డోకా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ వచ్చి చేసే పరిస్థితి లేదు, అందుకే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అవకాశం రాలేదు. సో తర్వాత వీళ్ళందరూ కూడా పార్టీని ఎంతవరకు బతికిస్తారనేది కూడా కొంచెం డౌట్ఫులే. మరి చిరంజీవి గారు అయితే వచ్చే పరిస్థితి ఉండదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, మరి కేవీపీ రామచంద్రరావు గారు కానీ, మరి ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, మరి పల్లవరాజు ఇలాంటి వాళ్ళందరి పేర్లు ఏర్పడతా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా పార్టీని ఎంతవరకు బలోపేతం చేస్తారని కూడా చూడాలి. ఆ డిబేట్ కార్యక్రమంలో జగన్ ఎదుర్కొనే దానికోసంగా ఒక నాయకుడిని చూస్తున్నారని చెప్పేసి నేను విన్నాను. సో జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొనే సత్తా ప్రస్తుతానికి ఎవరికి లేదు. అంత పెద్ద అప్రచారణికుడిగా పేరుగంచిన పార్టీ ఇండస్ట్రీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎత్తుల్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఒకవేళ పోటీ ఇస్తే, జగన్మోహన్ రెడ్డికి పోటీ ఇస్తే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఇవ్వాలి, లేదా ఆయన ఆయాం అయిపోతే జూనియర్ ఎన్టీఆర్ తప్ప. సో వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ని బలోపేతం చేయలేకపోవచ్చు. ఒకవేళ ఏదన్నా బలోపేతం చేసి కొన్ని సీట్లు పొందొచ్చు, అసెంబ్లీలో వాళ్ళ వాణి వినిపించొచ్చేసి తప్ప కాంగ్రెస్ పార్టీని మళ్ళా పూర్వభావం తీసే పరిస్థితి లేదు. అవి జరగాలంటే రెండే రెండు పనులు, ఒకటి వైఎస్ బతికన్న రావాలా, అది జరిగే పరిస్థితి లేదు. రెండు జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసి పార్టీ తీసేసి కాంగ్రెస్ బాధ్యతని కావాలి, అది జరగదు. కాబట్టి పూర్వభావం రావడం అనేది కష్టం, కాంగ్రెస్ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం కష్టం. సో ఎవరైనా పార్టీని బలోపేతం చేసి ఒక 4-5 సీట్లు పొందితే అది గొప్ప తప్ప
ప్రయత్నం చేయొచ్చు, వెల్ అండ్ గుడ్. పార్టీలు ఎక్కువ ఉండటం వల్ల కూడా ప్రతిపక్షం బలంగా ఉండటం కూడా, ప్రతిపక్షాలు ఉండటం కూడా అధికార పార్టీ కొంచెం భయం ఉంటుంది. సో వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి పార్లమెంట్లో వినిపించవచ్చు. సో ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసి పెట్టిన కార్యక్రమాల్లో, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి పడింది. మరి ప్రియాంక గాంధీని ఈ పర్యటనకి పంపించి పాదయాత్ర చేయబోతున్నట్టుగా మనకు దృష్టికి వచ్చింది, అది ఎంతవరకు అని చెప్పేసి అనేది ఆ కాలంలో సమాధానం చెప్తుంది.